చిరంజీవి రామ్ చరణ్ కలిసి చేయబోయే ఈ ఫైట్ సీన్ భారీగా ఉండబోతుంది ఇక వివరాలలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలకు వెళ్తే చిరంజీవి గారు తన సెకండ్ ఇన్నింగ్స్లో తీయబోతున్న మూడవ సినిమా ఆచార్య ఇప్పటికే దీని మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఈ పోస్టర్ను చిరంజీవి గారు అభిమానుల్లో నిలిచిపోయా చేశారు ఆయన ఒక సైడ్ నుంచి మాత్రమే చూపించారు దాంట్లో ఆయన కత్తి పట్టుకొని నిల్చున్న స్టిల్ని చూసి ఏదో చేయబోతున్నారు అని అందరూ అర్థమైంది ఈ సినిమాలో బాగా వినిపిస్తున్న పేరు ధర్మస్థలి అసలు ఈ ధర్మస్థలి చిరంజీవి గారికి లింక్ ఏంటి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించబోతున్నారనేది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు మరోవైపు ఆచార్య సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు చిరంజీవి తగ్గ తనయుడుగా ఆయన ఇప్పటికీ నిలిచారు ఇటీవల లాక్డౌన్ కారణంగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేశారు చిత్రబృందం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని నవంబర్లో స్టార్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు చిరంజీవి గారి సరసన కాజిల్ అగ్రవాల్ హీరోయిన్గా నటిస్తుంది రామ్ చరణ్ సరసన రష్మిక మందానా హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఏంటంటే చిరంజీవి గారు రామ్ చరణ్ కలిసి చేయబోయే ఫైట్ సీన్ ఒకటి ఈ సినిమాలో భారీగా ఉండబోతుందని చెప్తున్నారు చిత్రబృందం దీనికి చాలా ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు కొరటాల శివ ఈ ఫైట్ సీన్ భూగర్భంలో ఉండబోతుందని భూమి లోపల నిధులు వేట కోసం ఈ సీన్ ఉండబోతుందని తెలుస్తుంది ఇంచుమించు రెండు వేల అడుగుల లోపల దీనిని నిర్మించబోతున్నారట దీనికోసం చాలా ఖర్చు చేయబోతున్నారు అట రామ్ చరణ్ పైగా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేయబోతున్న ఫైట్ సీన్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయబోతున్నారు కొరటాల శివ అనుకున్నట్టే ఈ సినిమాలో ఈ ఫైట్ సీన్ పెద్ద భారీగా హిట్ కావాలని అందరూ కోరుకుందాం ఎందుకంటే ఇద్దరు కలిసి చేయబోతున్న ఫైట్ సీన్ పైగా భూగర్భంలో నుంచి చేయబోతున్న ఫైట్ కాబట్టి దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి ఈ సినిమాకి ఇదే హైలైట్ అని చెప్పవచ్చు అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి మరి ఈ ఫైట్ సీన్ ఎలా ఉండబోతుందో అని